కారాలు చాచి ప్రజలపై విరుచుకుపడుతున్న కరోనా నుండి రక్షించుకునేందుకు మారేడుమిల్లి మండలం పుల్లంగి గ్రామ సర్పంచ్ గ్రామస్తులతో కలిసి ఒక నిర్ణయం ప్రకటించారు. ఎవరైనా ఇతర గ్రామస్తులు పుల్లంగి పంచాయతీలో అడుగు పెట్టాలంటే తప్పనిసరిగా మాస్క్ ధరించి కోవిడ్ నిబంధనలు పాటించాలని తీర్మానించారు. పొల్లంగి సరిహద్దు ప్రాంతంలో చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. ఇది తప్పో ఒప్పో కానీ ఒక ఊరి ప్రజలందరి ప్రాణాలు కాపాడేందుకు మంచి నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. అంత మాత్రమే కాకుండా పొల్లంగి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ పంచాయతీ అభివృద్ధికి నాంది పలుకుతున్నారని పొల్లంగి గ్రామ సర్పంచ్ జార్జి బాబుకు పలువురు నుండి ప్రశంసలు అందుతున్నాయి. రాకుండా జాగ్రత్తగా మరి పుల్లంగి పంచాయతీలో పుల్లంగి పంచాయతీ ప్రెసిడెంట్ అక్కడ వార్డు మెంబరు ప్రజలు కలిపి మరి కోవిడ్ రాకుండా మరి పైన పై నుండి వచ్చేవారు రాకుండా చక్రగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని మరి చర్యలు తీసుకొని మాస్కులు ధరించుకుంటాం అయితేమే మరి కరోనా గురించి కరోనా నియంత్రణ గురించి మరి ఆహార పదార్థాల్లో మంచి చేసుకుంటాం అయితేమి అన్ని విధాలుగా మంచి జాగ్రత్తలు చేసుకోవడం అక్కడ ప్రజలు సర్పంచ్ వారు చేయడం జరుగుతుంది. కనుక ఆ విధంగా ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో కూడా మరి 12 పంచాయతీలు కూడా చేసుకున్నట్లయితే కరోనా నియంత్రణకి మరి అందరూ నడుం కట్టి చేసినట్లయితే మరి అందరికి ప్రభుత్వంకి అయితే మరి అన్ని విధాలుగా సహకరించినట్లు అవుతుంది. కనుక ఆ విధంగా చేసుకున్నట్లయితే బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు వీరవల్లి జార్జి బాబు, పుల్లంగి గ్రామ పంచాయతీ సర్పంచ్ని. దేశంలోన కరోనా ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా మరి అదేవిధంగా మండల స్థాయిలో చూసుకున్నట్లయితే మండలం మాడమిల్లి మండలం పుల్లంగి గ్రామ పంచాయతీ మాది అయితే మరి మండలంలో కూడా చాలా కరోనా ప్రభావం చాలా పంచాయతీలో చాలా ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా పుల్లంగి పంచాయతీలో మరి అటువంటి కరోనా ప్రభావం ఎక్కువగా చూపకుండగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అని మా పుల్లంగి పంచాయతీ గ్రామానికి గేటుకి పంచాయతీకి ఎదురుగుండా ఒక చెక్ పోస్టు మేము వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయా గ్రామాల నుండి ఆయా ప్రాంతాల నుండి వచ్చేటటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ గ్రామంలో ప్రవేశించాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరి మాస్క్ ప్రతి ఒక్కరూ ధరించాలని కూడా చెప్పడం జరిగింది. ఇతర గ్రామాల నుండి వచ్చేటటువంటి వ్యాపారస్తులకు మరి గ్రామంలోనికి రానియకూడదని చెప్పేసి ఒక తీర్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి చీట్ల వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులకు కూడా ఈ యొక్క కరోనా అయిపోయేంత వరకు కూడా గ్రామంలోనికి రాకూడదని కూడా తెలియజేయడం జరిగింది. మరి గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క కోవిడ్ నియంత్రణ